గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటలు పండించేందుకు గాను చేసిన ఆవిష్కరణల ప్రదర్శన మేడ్చల్లోని సిఎంఆర్ కాలేజీలో సోమవారం పల్లె సృజన సెంటర్ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అద్భుతమైన వ్యవసాయం అనుబంధ పరికరాలు తయారు చేసిన రైతులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రదర్శనలను చూసి అధ్యయనం చేశారు, పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాల నుంచి 50 వరకు పలు రకాల వ్యవసాయ పనిముట్ల ఆవిష్కరణలు చేసిన వారు ప్రదర్శనలో పాల్గొన్నారు. సిఎంఆర్ కళాశాల డైరెక్టర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విద్యార్థులకు పరికరాల ఆవిష్కరణల గురించి తెలుసుకోవటం ఉపయోగపడుతుందని చెప్పారు. అండ్ దానివల్ల ఈజీగా ఎక్కువచ్చు. అనేక రకాల విషయం ఎక్స్పీరియన్స్ డ్రమ్ ఫిల్టర్ ద్వారా, అలాగే అమోనియం బయోఫిల్టర్ ద్వారా రిమూవ్ చేసి ఎంటైర్ వాటర్ని ఒకసారి మనం ఏదైతే డ్రింకింగ్ వాటర్ స్టెరిలైజ్ చేసుకోవడం, మళ్ళీ స్టెరిలైజ్ చేసుకుని మళ్ళీ ఉన్న వాటర్ని సిస్టమ్లో తీసుకొచ్చి, సో దీనివల్ల ఏంటంటే సార్, తక్కువ నాట్ ఓన్లీ ఫిష్ అన్ని అక్వాటిక్ యానిమల్స్, ఫిష్ కానీ ప్రాన్స్ కానీ క్రాబ్ కానీ అన్ని కన్స్యూమబుల్ అక్వాటిక్ యానిమల్స్ ఏదైనా సార్ చాలా కళ్ళకొయ్య మేడ్చల్ ఈ పల్లె సృజన సంస్థ ఇంకా సిఎంఆర్ కాలేజ్ సంయుక్తంగా నిర్వహించిన ఎక్స్పో కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మన విలేజ్ నుంచి చాలామంది ఇన్నోవేటర్స్ రావడం, వాళ్ళ ప్రోడక్ట్స్ ఎగ్జిబిట్ చేయడం ఎంతో మా పిల్లలకు కానీ మా టీచర్లకు కానీ ఎంతో మంచి మేల్కొలుపుగా జరిగింది. ఇక్కడ చిన్న చిన్న వస్తువులతో ఇక్కడ ఎక్కువ సైంటిస్టులు కానీ ఇంజనీర్లు సహాయం లేకుండా వాళ్ళు స్వయం కృషితో సొంతగా డెవలప్ చేసిన ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అందరికి అందుబాటులో ఉండేటట్టుగా తక్కువ ఖర్చుతో వాళ్ళు రైతులు కానీ మిగతా ఇన్నోవేటర్స్ కానీ చాలా అందరికీ కామన్ మ్యాన్కు ఉపయోగంలోకి వచ్చేటట్టుగా ఇన్నోవేట్ చేశారు అందరూ. ఇది మంచి విషయం, ఇది అందరు ఇది చేయడం వాళ్ళని ప్రశంసే విషయం ఇది. ఎందుకంటే వాళ్ళకి ఎవరి సాయం లేకుండా వాళ్ళు స్వయం కృషిగా ఇవన్నీ డెవలప్ చేశారు ప్రోడక్ట్స్. ఈ సభాముఖంగా ఒక సజెషన్ ఏంటంటే, వాళ్ళు కూడా చూడాలి, చూసి నేర్చుకోవాలి, పల్లెలకు పోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటే అప్పుడు ఇవి కూడా వాళ్ళకి చిన్న చిన్న ఆలోచనలు వస్తాయి. దాన్ని కూడా వాళ్ళు దీని ఇన్నోవేటర్ విధంగా వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్. సో అందరికీ నేను ఎస్పెషల్లీ మన గణేశన్ గారికి, పల్లె సూచన వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ ఎగ్జిబిషన్ మా పిల్లలందరికీ చూపించాను. ఈ సిఎంఆర్ కాలేజ్ ఆవరణలో ఈ ఇన్నోవేషన్ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ప్రదర్శన చూసి ఆనందంగా ఉంది. పిల్లలందరూ ఇన్నోవేటర్స్తో కలిసి, గ్రామాల నుంచి ఇన్నోవేటర్స్తో కలిసి వాళ్ళతో ప్రశ్నలు అడిగి సమస్యలని పరిష్కారాలు కనుక్కోవడం, కొత్త కొత్త టెక్నాలజీ తెలుసుకోవడం, అయ్యో ఊళ్ళో వాళ్ళతో చేస్తున్నారని అద్భుతపడడం ఆనందంగా ఉంది. సిఎంఆర్ కాలేజ్ అరేంజ్ చేసినందుకు మేము పల్లెసంతకుంది. ఇది దీనివల్ల పిల్లలు ఇన్స్పైర్ అయ్యి గ్రామాల్లో సమస్యలను కనుక్కొని దానికి కావాల్సిన సరి అయిన సమాధానాలు పరిష్కారాలు కనుక్కుంటారని మేము మనసు ఆశిస్తున్నాము. ఆ విధంగా నాలెడ్జ్ సొసైటీ తయారయ్యే అవకాశం మాకు. మిషన్లు ఈ టెక్నాలజీ చేసిన వాళ్ళందరూ ఊళ్ళో ఉన్న రైతులు, ముఖ్యంగా వాళ్లకు సమస్య ఎదురుగా కనిపించినప్పుడు, వాళ్ళది కావచ్చు పక్కింటిది కావచ్చు, కనిపించినప్పుడు దాన్ని ఏమైనా చేయాలి కదా అనుకుంటారు. బయట నుంచి సహాయం రావట్లేదు. ఈ సైన్స్లు, సైంటిస్టులు, అగ్రికల్చర్ కాలేజీ వాళ్ళు ఏం చేయట్లేదు, ఇంజనీరింగ్ కాలేజీ చేయట్లేదు అని వాళ్ళంతలో వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి సమస్య పరిష్కరించుకుంటారు. మనుషులకు కోపం వస్తే ఇన్నోవేటర్ అవుతారట. వాళ్ళకు నిస్సహాయంగా ఉండి ఏమి కాకపోతే కోపం వచ్చేసింది, కోపం వస్తే కొందరు ఇన్నోవేటర్లు అవుతారు. ఆ కోపం వచ్చిన ఇన్నోవేటర్లు కనిపిస్తున్నారు. ఏ సహాయం లేకుండా, ఏ ప్రాజెక్ట్ లేకుండా, ఏ పరిజ్ఞానం లేకుండా, యాక్సెస్బుల్ లేకుండా వాళ్ళు వాళ్ళ సమస్యలు సింపుల్ టెక్నాలజీస్ చూసారు కదా మీరు, వాటితో చేసుకుంటున్నారు.